విశాఖ ఏజెన్సీ మారుమూల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో అమాయక గిరిజనులను మావోయిస్టుల ముద్రలు వేసి తమ కుటుంబాలను సైతం రోడ్లపై లాగుతున్నారని ఆయా గ్రామాల ఆదివాసీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజరీ పంచాయతీ ప్రజలంతా కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై ఎంపీ ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలని, లేని ఎడల ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేశారు. పోలీసులు వస్తున్నారు, లేని ఫోన్ నిందలు వేస్తున్నారు. మరి సుధీర్కు మాకు అప్పగించండి, సుధీర్ లోపలి ఉన్నాడు అని ఇబ్బంది పెడుతున్నారు. ఆడపిల్లల్ని అంతా కూడా కొట్టేస్తున్నారు. అడిగే వాళ్ళని కూడా బట్టలు ఇప్పి మొత్తం చికిత్స చేయాలి అని ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు రామ్నాయుడు. మా తాతని చూడడానికి ఇంజరీకి వస్తున్నాం. వస్తుంటే మధ్యలో మరి పోలీసులు ఎదురయ్యి అడిగారు. అడిగిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగారు. అడిగితే మేము ఇలాగ మా తాతయ్యని చూడడానికి వెళ్తున్నాము ఇంజరీలో అని చెప్పేసి అంటే పట్టుకున్నారు. పట్టుకొని రకరకాలుగా అడిగారు. అడిగిన తర్వాత సుధీర్ ఎప్పుడు వస్తాడు ఏంటి ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ఇవన్నీ అడిగారు. చెప్పు 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 అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత మేమేం చెప్పలేదు. ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. వాడు మావోయిస్టు, మేము చూస్తే గ్రామస్తులు. చెప్పమని చెప్పేసి కూడా ఇదిగో 200 రూపాయలు డబ్బులు మాకు ఇచ్చినారు పిల్లలకి జుకిడి తీసుకెళ్ళమని. అది ఎందుకు మిగతా అంటే మా పంట పొలాలు కందులు మేజం రాజమా చిక్కుళ్ళు కందులు ఇవన్నీ మట్టేస్తున్నారు. దాని ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం జరుగుతుంది. పోలీసులు వచ్చి మడుతున్నారు. మాకు నష్టపరిహారం ఇప్పించాలి. ఎవరు మరి గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నష్టపోయామంటే ఒక అదే గరువులు ఉన్న కాడికి మొత్తం అలాగే తొక్కుని వస్తున్నారు కదా.